కుండలిని యోగ రహస్యము గాయత్రి మహిమ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నారు దీనికి ఇరవై ఏడు పోగులుంటాయి మూడు సూత్రాలుండి బ్రాహ్మముడి కలది యజ్ఞోపవీతం ఒక్కొక్క సూత్రానికి మూడు అంతర సూత్రాలుంటాయి ఒక్కొక్క సూత్రానికి మూడు పోగులుంటాయి మొత్తం ఇరవై ఏడు పోగులు అన్నమాట ఓం అంటే ఆ ప్లస్ ఊ ప్లస్ అనేవి పెద్ద పోగులు భూ బువహ సువహ అనేవి మూడు అంతర సూత్రాలు తత్సర్వతిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్ అనేవి ప్రతి అంతరసూత్రంలోని మూడు సూత్రాలు వీటి సంపుటీకరణమే బ్రహ్మముడి యజ్ఞోపవీతంలోని మూడు పోగులే ఇడా పింగళ సుషుమ్నలు బ్రహ్మముడి త్రికూట స్థానము బుద్ధి త్రికూట స్థానాన్ని వదిలి సహస్రారంలో ఉండడమే సన్యాసం చంద్రుని భార్యలైన నక్షత్రాలు ఇరవై ఏడు ఇవే ఇరవై ఏడు పోగులు బ్రహ్మముడి చంద్రుడు ఈ చంద్రుని వల్లనే కామవృద్ధి కామరహితమైన దశకే సన్యాసమని పేరు శ్రీమద్ రామాయణానికి ఏడు కాండాలు ఏడు కాండలు ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి ప్రతి వెయ్యి శ్లోకాల మొదటి అక్షరము గాయత్రీ మంత్రంలోని మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది అవుతుంది కనుక రామాయణమంతా గాయత్రీ మంత్ర స్వరూపమే యజ్ఞోపవీతాన్ని త్యజించిన వాడే సన్యాసి అప్పుడు అతనికి ఏ లక్షణాలు గుణాలు లేవు సంకల్పము లేదు నిష్కామ కర్మనిరతుడై ఉంటాడు యజ్ఞోపవీతాన్ని కలిగి ఉండి కూడా నిష్కామ కర్మలను మనం చేయవచ్చు ఈ వివిధ విషయాలు సద్గురువు దగ్గర తెలుసుకోవాలి అనుభవంలోనికి తెచ్చుకోవాలి ఆ తరువాత నిత్య నిత్య జపమార్గం ద్వారా కుండలిని యోగాన్ని అభ్యసించాలి సహస్రార చక్రంలో అష్టదళ పద్మం ఉందని పైన చెప్పాం హంస అంటే ఏమిటో కూడా వివరించాం ఈ హంస సహస్రార కమలంలో తూర్పు దళం మీద వాలితే పుణ్యకార్యాలు చేయాలని ఆగ్నేయ దళం మీద వాలితే సోమరిగా నిద్రబద్ధకంగా ఉంటాడని దక్షిణ దళం మీద వాలితే చాలా క్రూరములైన పనులు చేయాలని నైరుతి దళం మీద వాలితే పాపపు పనులు చేయాలని పడమర దళం మీద వాలితే నృత్య నాట్యాదులు చేయాలని వాయవ్య దళం మీద వాలితే గురువు దగ్గర వివిధ విషయాలు తెలుసుకోవాలని ఉత్తర దళం మీద వాలితే సంభోగాది సుఖాలను అనుభవించాలని ఈశాన్యం మీద వాలితే అన్నదానం ద్రవ్య ఇత్యాదులు చెయ్యాలని కమలం యొక్క మధ్యలో అయితే వైరాగ్యము శాంతి కావాలని అగ్రంలో అయితే మెళుకువతో ఉండాలని అచ్చటి మొగ్గలో ఉంటే స్వప్నావస్థ అని పద్మనాళానికి కిందికి వస్తే నిద్రావస్థ అని సాధకులు తెలుసుకోవాలి ఈ సహస్రార పద్మాన్ని హంస విడిచి వెళ్ళడమే తురీయం లేదా సన్యాసం అందువల్లనే సన్యాసులు పరమహంసలు అంటే ఈ విషయంలో శరీరాన్ని జయించడం చేత రావాలి ఇంతకు ముందే చెప్పినట్లు శరీరంలోని వివిధ మండలాలని మానవుడు ఒకటొకటిగా జయించగలగాలి కొండలిని ఊర్ధ్వముఖి అయి మూలాధారాన్ని దాటితే పృది పృథివీ తత్వాన్ని జయించినట్లు స్వాదిష్టాన కమలాన్ని ప్రవేశించి మెల్లిగా దాటితే జలతత్వాన్ని జయించినట్లు ఆ తరువాత మణిపూరకాన్ని దాటితే అగ్నితత్వాన్ని జయించినట్లు అనాహతాన్ని దాటితే వాయుమండలాన్ని విశుద్ధాన్ని దాటితే ఆకాశతత్వాన్ని జయించినట్లే ఆజ్ఞాచక్రంలో దీపకళికిలా ఉండి దాన్ని దాటితే మనస్తత్వాన్ని జయించినట్లు ఇక్కడి నుంచి చంద్రమండలాన్ని దాటితే సహస్రారమల నివాసయ్య గురుస్వరూపుడవుతాడు నాద బిందు కళలను దాటిన కుండలిని ఆ తరువాత సహస్రార కమలాన్ని చేరడం జరుగుతుంది అప్పుడే అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈషిత్వం పశిత్వం అనే ఎనిమిది సిద్ధులు లభిస్తాయి అప్పుడే దూరశ్రవణం ఆకాశగమనం నిగ్రహానుగ్రహ శక్తి త్రికాల జ్ఞానం లాంటివన్నీ కలుగుతాయి సమస్త యోగాల కన్నా ఇది అతీతావస్థ కనుక దీన్ని రాజయోగం అంటారు